కేంద్ర ప్రభుత్వ సంస్థలు ప్రత్యేకంగా ఈడీఐబి వ్యవహరిస్తున్నటువంటి తీరు, ఆ తర్వాత రకరకాలైనటువంటి అందులో చాలా భూషేషణ కేసులు కూడా మళ్ళీ తీసి కాంగ్రెస్ పార్టీని అప్రతిష్టపాలు చేయాలని, మా నాయకుల్ని ఇబ్బంది పెట్టాలని, ఆ తర్వాత పార్టీని బలహీనపరచాలని కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు, రాహుల్ గాంధీని అనేకసార్లు విచారణ చేసినటువంటి విధం, వీటన్నింటి కూడా ఇవాళ ప్రజలందరూ కూడా సానుభూతి చెందుతూ కానీ ఈ సంస్థల పైన వ్యతిరేకత, ఈ ప్రభుత్వం పైన జరుగుతున్నటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి దాని వ్యతిరేకత ఇవాళ చవి చూస్తున్నాను. వీటిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. వారికి ఇది ప్రజల యొక్క హెచ్చరిక కూడా తీసుకోవాలి కేంద్ర ప్రభుత్వం తెలియజేస్తున్నాను. అందుకు ఆ తర్వాత ఇవాళ మీరు చేసినటువంటి పార్టీ చేసినటువంటి కృషి చాలా ఖండనీయమని ఇందులో ఒకటి గుర్తు చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ భారత స్వాతంత్ర్యం కొరకు, ఆంగ్లేయ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పారదోలటం కొరకు ఆనాడు ఇటువంటి యొక్క కార్యక్రమాలే నిర్వహించి అనేక మంది జైళ్ళలో మళ్ళీ దెబ్బలు తిన్న సంగతిని మర్చిపోరాలి. కానీ ఆ రోజు పరదేశీయులను పంపడానికి మనం చేసినటువంటి ప్రయత్నం ఇవాళ ఇదే కాంగ్రెస్ ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు, ఆ తర్వాత ఈ గాంధీ ఆశించిన విధంగా శాంతియుత వాతావరణంలో ధర్నాలు, ఆ తర్వాత సత్యాగ్రహాలు చేసి ప్రజలకు పరిస్థితులు తెలియపరచడంతో ప్రభుత్వాలను పరిష్కరించే మార్గంగా హెచ్చరించడానికి చేస్తున్నటువంటి ప్రయోగం ఇది, ప్రజాస్వామ్య ప్రయోగం. ఇటువంటి ప్రయోగాన్ని అడుగడుగున ఆ రోజు కంటే ఈరోజు ప్రభుత్వాలు, పోలీసు అణచివేత చాలా గ్రహణీయమైనటువంటిది సహించరానండి. ఇది ప్రజాస్వామ్యులందరూ గమనించాలి. ఉన్నటువంటి ప్రభుత్వాలన్నీ కూడా శాంతియుత వాతావరణంలో నిరసనలు, ఆ తర్వాత ధర్నాలు, సత్యాగ్రహాలు తెలియజేసి ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తేవడానికి అవకాశం కలిగించాలి. అది లేని తీరుకు ఈ ప్రజలకు తగినటువంటి గుణపాఠం చెప్తారని చెప్పి అర్థం చేసుకోవాలని నేను ప్రభుత్వాలను కూడా హెచ్చరిస్తున్నాను. సంతోషం.